హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కొన్నేళ్ల క్రితం మరమ్మతుల కోసం రష్యా వెళ్ళిన భారత్ జలాంతర్గామి అక్కడ ఇరుక్కుపోయింది రష్యా ఉక్రెయిన్ మధ్య జరిగిన యుద్ధమే ఇందుకు కారణమని చెబుతున్నారు రెండు వేల పద్నాలుగులో ఐఎన్ఎస్ సింధురత్న ఘోర ప్రమాదానికి గురైంది ఇందులో ఇద్దరు జవాన్లు కూడా మరణించారు ప్రమాదం తరువాత ఈ జలాంతర్గామిని రష్యాలోని సెవెరోడ్విన్స్కో మరమ్మతు కోసం పంపారు ఇంతలో రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం ప్రారంభమైంది దీని కారణంగా ఈ జలాంతర్గామి అక్కడే చిక్కుకుంది భారత్ జలాంతర్గామి మళ్లీ రాకపోవడానికి కారణం అమెరికా సహా పశ్చిమ దేశాలు రష్యాపై విధించిన ఆంక్షలే యుద్ధం ఆంక్షలు ఎస్ ఫోర్ హండ్రెడ్ ట్రయం ఉపరితల క్షిపణి వ్యవస్థల ప్రారంభ రవాణాను కూడా ఆలస్యం చేశాయి ఇది ఇప్పుడు ప్రారంభించినప్పటికీ ఈ క్షిపణి వ్యవస్థకు సంబంధించి రెండు వేల పద్దెనిమిదిలో భారత్ రష్యాల మధ్య ఒప్పందం కుదిరింది దేశం యొక్క మిలిటరీ హార్డ్వేర్లో అరవై శాతానికి పైగా సోవియట్ రష్యన్ సెక్టార్కు చెందినవి మాస్కోపై విధించిన ఆంక్షల కారణంగా భారతదేశం ప్రత్యామ్నాయ చెల్లింపు విధానాలతో పోరాడుతోంది కానీ ఇప్పుడు అది కూడా జాగ్రత్త తీసుకోబడింది భారత నావికా దళం గత ఏడాది అక్టోబర్లో సముద్రం ద్వారా ఐఎన్ఎస్ సింధురత్నాన్ని ఎత్తేందుకు ప్లాన్ చేసింది కమర్షియల్ డాక్షిప్ సహాయంతో సెవెర్వోర్డిన్స్ షిప్ యార్డ్ నుండి ముంబైకి తీసుకురావాల్సి ఉంది కానీ ఆర్మీ రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ ట్రయోన్స్లోని ఏదైనా ఓడరేవులో రెండు వేల నాలుగు వందల నలభై ఒక్క టన్నుల కిలోల క్లాస్ సబ్ మెరైన్ ఎంప్లాయ్మెంట్ కోసం టెండర్ను మార్చింది అయితే రష్యాకు చెందిన ఐఎన్ఎస్ జలాంతర్గామి భారత్కు తిరిగి రావాల్సి ఉండగా రష్యా ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధం కారణంగా రవాణా ఇతర సమస్యల కారణంగా ఆలస్యమైందని సంబంధిత వర్గాలు తెలిపాయి అటువంటి పరిస్థితిలో దీనిని మొదట నార్వేజియన్ పోర్టర్లో ఏర్పాటు చేశారు అక్కడ నుండి లిఫ్ట్ నౌకా సహాయంతో ముంబైకి తీసుకురాబడుతుంది నావీ వచ్చే నెలలో రవాణా నౌకలలోకి ఐఎన్ఎస్ సింధు రత్నాన్ని లోడ్ చేయాలనుకుంటోంది ఆ తర్వాత ముప్పై ఐదు రోజులకి ముంబై చేరుకుంటుంది సో అది ఫ్రెండ్స్ విన్నర్గా మరి దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియచేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి